హనుమకొండ జేఎన్ఎస్ ఇండోర్ స్టేడియంను ఈరోజు ఉదయం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సందర్శించి అనంతరం క్రీడాకారులతో మాట్లాడుతూ ఇండోర్ స్టేడియంలో ఉన్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాంగ్రెస్ సీనియర్ నాయకులు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మా ఆహ్వానాన్ని మన్నించి వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు ఇండోర్ స్టేడియంను సందర్శించే సమస్యలు తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి నియోజకవర్గ నిధుల నుండి 20 లక్షలు మంజూరు చేశారు అని అన్నారు. అడిగిన వెంటనే మా బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుల బాధలను ఆలకించి 20 లక్షలు మంజూరు చేసిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి క్రీడాకారుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. హనుమకొండలో ఉన్నటువంటి జేఎన్ఎస్ ఇండోర్ స్టేడియానికి మా ఆహ్వానాన్ని మన్నించి వారి యొక్క అమూల్య సమయాన్ని హనుమకొండ వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నా ఆత్మీయులు నాయిని రాజేందర్ రెడ్డి గారు ఉదయం రావడం జరిగింది. ఇండోర్ స్టేడియంలో అణు వారు పర్యవేక్షించారు. వారు పర్యవేక్షించిన తర్వాత మా అందరితో మాట్లాడుతూ చాలా ఆశ్చర్యంగా ఉంది, ఇంత అధ్వానంగా ఇండోర్ స్టేడియం మెయింటైన్ చేస్తూ ఉంటే బాధగా ఉంది, నేను సంబంధిత అధికారులతో మాట్లాడతాను, ఈ అవసరం మేరకు మీ యొక్క ప్రాథమికంగా ఏవేవి వసతులు ఏర్పాటు చేయాలనో అవన్నీ కూడా నేను చేపిస్తాను, అవసరమైతే నా కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గ ఫండ్ నుంచి మరి 20 లక్షల రూపాయలు ఇస్తాయని చెప్పి అందరి సమక్షంలో ప్రకటించినందుకు మాకు గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. అనతి కాలంలోనే మరి యువ శాసనసభ్యుడు వెంటనే స్పందించి మా యొక్క షటిల్ క్రీడాకారుల యొక్క బాధలను అర్థం చేసుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకున్నారు. వారు ఈ పావురాల నిలయంగా మారడం ఏంటి, పావురాల రెట్టలు వేయడం ఏంటి, ఈ యొక్క వర్షానికి కుర్రడం ఏంటి, ఇవన్నీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో నిర్మించిన స్టేడియం ఉడెన్ కోర్టు చెడిపోవడం ఏంటి, జిమ్ ఏర్పాట్లు చేసుకుంటే ఆ జిమ్లో అన్నీ ఫెయిల్ అయిన తర్వాత వాటిని రిపేర్ చేయకుండా పెండింగ్ పెట్టి క్లోజ్ చేయడం ఏంటి, ఇవన్నీ కూడా చాలా బాధ ఉంది, వీటిని అన్నిటి కూడా రివోక్ చేస్తానని చెప్పారు. మా క్రీడాకారులందరూ కూడా వారి యొక్క బాధక సాధకాలు అన్నీ కూడా వారికి చెప్పడం తర్వాత విన్నాక వారు మరి సానుకూలంగా స్పందించారు. స్పందించి వెంటనే రిపేర్ చేయడానికి ప్రాథమిక వసతులు ఏర్పాటు చేయడానికి కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గం నుంచి 20 లక్షలు మరి ఆయన మంజూరు చేసినందుకు మేము ప్రత్యేకంగా మా క్రీడాకారుల తరఫున తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ పక్షాన వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.